పూర్తి సరసమైన ఆరోగ్య సంరక్షణ పరిష్కారాల కోసం వెంటనే సంప్రదించండి మల్లారెడ్డి నారాయణ మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ సూరారం హైదరాబాద్. నల్గొండ నియోజకవర్గంలో ప్రచారం హోరాహోరీగా కొనసాగుతుంది. కోమటిరెడ్డి వెంకటరెడ్డి సతీమణి కోమటిరెడ్డి సబిత ఇంటింటి ప్రచారం నిర్వహిస్తున్నారు. మేడం, గత కొన్ని రోజుల నుంచి కూడా మీరు నల్గొండ నియోజకవర్గంలో పట్టణంలో ఎస్పెషల్లీ గడప గడపకు తిరిగి వస్తున్నారు. ప్రజల్లో ఎలాంటి స్పందన కనపడుతుంది? చాలా ఉత్సాహంగా ఉన్నారు. తప్పకుండా ఈసారి వెంకటరెడ్డి గారిని గెలిపించుకోవాలి, కాంగ్రెస్ గవర్నమెంట్ రావాలి అని ఖచ్చితంగా రావాలని వాళ్ళకి తెలిసిపోతుంది. 10 సంవత్సరాల నుంచి వెయిట్ చేస్తున్నారు, బయటకు చెప్పలేకపోయినా వాళ్ళ మనసులో మాత్రం అది ఏర్పడుతుంది. ఉద్యోగాల విషయాలు కానీ, ఉద్యోగము, మళ్ళీ ఇండ్లు, ఇందిరమ్మ ఇండ్లు, అప్పుడు అన్నీ ఎవ్రీ ఇయర్ ఇండ్లు వచ్చేది, ఇప్పుడు ఏమి ఇండ్లు? 10 ఇయర్స్ నుంచి చెప్పడమే డబుల్ బెడ్రూమ్ ఇండ్లు అని పిక్చర్ చూపించడమే కానీ అవి కట్టేసి అట్లనే పంచకుండా అట్లే పెట్టుకున్నారు. అవి కంప్లీట్ కాలేదు, ఇండ్లు లేవని చాలామంది కంప్లైంట్ చేస్తున్నారు. ముఖ్యంగా నిరుద్యోగ సమస్య, 10 ఇయర్స్ నుంచి ఏం ఎగ్జామ్స్ పెట్టక పెట్టినా లీకేజ్లు అవ్వడము, దాంతో మళ్ళీ ఇంకా టీచర్స్ రిటైర్మెంట్ అయినా పోస్ట్ ఫుల్ఫిల్ చేయకపోవడము. 10 ఇయర్స్ నుంచి ఇక్కడనే ఒక షాప్లో కావిడ చెప్తుంది, వాళ్ళ 3 జనరేషన్స్ ఏజ్ బార్ అయిపోతుంది, ఎంఏ బీఈడి ఇన్ని చేసినా కూడా ఒక షాప్ పెట్టుకున్నారు. అంటే కోవిడ్ టైంలో కూడా ఎస్పెషలీ రాజీవ్ మన పరికి ఆహార పథకం ఉంది కదా, కోవిడ్ టైంలో అందరూ వచ్చి ఆ పని చేసుకోవాల్సి వచ్చింది. ఎందుకంటే వాళ్ళకి మెడికల్లో సిటీస్లో ఉన్నా వాళ్ళకి కోవిడ్ వచ్చినా అసలు ట్రీట్మెంట్ లేదు, రికమెండేషన్ ఉంటే కానీ హాస్పిటల్లో అడ్మిషన్ లేదు. కోవిడ్ టైంలో చాలా నష్టపోయి రాజీవ్ ఆహార పథకము ఎంత హెల్ప్ చేసిందంటే ప్రతి ఒక్కరు అదే చెప్పిండ్రు, దానివల్ల మేము సర్వైవ్ అవుతున్నామని. కొందరు దాతలు పంచిండ్రు, మంచి చారిటబుల్ థింగ్స్ చేసిండ్రు, బట్ ప్రతి ఒక్కరు ఊరికొచ్చి అదే పని వాళ్ళని రక్షించిందని నేను అనుకుంటున్నాను. ఈ ఉద్యోగాలు బేసికలీ అందరూ ఎవ్రీడే నిరుద్యోగులు ఇదే చెప్తున్నారు, దయచేసి మాట్లాడండి మేడం, నిరుద్యోగుల సమస్య వాయిస్ వినిపించండి, ఇప్పుడు వచ్చే గవర్నమెంట్ తప్పకుండా ఫుల్ఫిల్ చేయాలని అడుగుతున్నారు. కానీ 10 ఇయర్స్ ఈజ్ అ లాంగ్ టైమ్, ఏ నోటిఫికేషన్ లేకుండా, టీచర్స్ రిక్రూట్మెంట్ లేకుండా అనేది 10 సంవత్సరాలు అంటే చాలా టైం, ఏజ్ బార్ అయిపోతుంది. అది ముఖ్యంగా ఎన్నికల్లో చూడడం జరిగింది, సీఎం కేసీఆర్ ఇచ్చిన మాట ప్రకారం దత్తత తీసుకొని ఇక్కడ 1300 కోట్లతో అభివృద్ధి పనులు కొనసాగుతున్నాయి. మెడికల్ కాలేజ్, ఐటీఆబ్, రోడ్లు, ఇవన్నీ కూడా అభివృద్ధికే పట్టం కడతారు, అభివృద్ధినే గెలిపిస్తారని కూడా బీఆర్ఎస్ చెప్తున్నటువంటి పరిస్థితి, మీరేమంటారు? అభివృద్ధి పట్టం అంటే సార్ చేసింది కూడా అంతకుముందు చాలా అభివృద్ధి చేసిండు, పెద్ద పెద్ద డ్యాంలు కానీ, ఫ్లైఓవర్లు కానీ, మహాత్మాగాంధీ యూనివర్సిటీ కానీ, మెడికల్ కాలేజ్ చాలాసార్లు కేసీఆర్నే వెళ్ళి అడిగిండు ఏమంటే కూడా లాస్ట్ ఎలక్షన్ ముందు ఇచ్చారు, తెలంగాణ రాగానే ఇవ్వచ్చు, వెంటనే ఇవ్వచ్చు. మెడికల్ కాలేజ్ కిరణ్ కుమార్ రెడ్డిని చాలాసార్లు అడిగిండు, వెంటనే ఇవ్వలేదు, ఎలక్షన్ టైంకి ఇచ్చారు. మెడికల్ కాలేజ్ అంటే ఇప్పుడు ప్రతి టౌన్లో 2-3 కూడా ఉంటున్నాయి, అది చిన్నది, అది కూడా ఇవ్వలేదు. కేవలం రాజకీయంగా ఆలోచించకుండా వెంకటరెడ్డి గారు ఎట్లాంటి మనిషి వచ్చినా ఏ పార్టీ ఉన్నా ఎలక్షన్ టైంలోనే ఫైట్ చేస్తారు, ఎలక్షన్ తర్వాత తప్పకుండా ఎవరు ఏ పార్టీ వాళ్ళు వచ్చినా సాయం చేసే మనిషి. గవర్నమెంట్తో కాకపోయినా ప్రతి ఫౌండేషన్ ద్వారా ఆయన చేతనైన ఎంతోమంది డాక్టర్లు కానీ, ఐఐటి కానీ, ఇంజనీరింగ్ కానీ, పేదోళ్లకు ఒక అమ్మాయి పైలట్ కావాలన్న ఏదైనా తప్పకుండా చేతనైన సాయం చేసి వెంటనే రెస్పాండ్ అవుతాడు, అదే ఆయన గొప్పతనము, అందరూ అదే గుర్తుపెట్టుకొని సార్కి ఫ్యాన్, ఇండివిజువల్గా మేము సార్ ఫ్యాన్లము, పార్టీలకు అతీతంగా అని చెప్తే చాలా సంతోషంగా. ప్రతినిత్యం కూడా కుటుంబం కంటే ఎక్కువ సమయం ప్రజల్లోనే ఉంటుంది, మీరు గుర్తుపట్టింది కదా, ఇంకా అదే తెలుస్తుంది, ఎప్పుడు ఇక్కడే ఉండేవాడు, 15 ఇయర్స్ ఇక్కడే ఉన్నాడు, ఆ తర్వాత ఉద్యమం చేసి కొన్ని ఇన్సిడెంట్స్ వల్ల కొంచెం వెనుకైనరు, కానీ దానివల్ల అభివృద్ధి జరగలేదు అని అంటే ప్రజలు గమనిస్తారు, అందరికీ తెలుసు. రోడ్స్ అంటే రోడ్ వైడన్ అయిందంటే రోడ్ వైడన్ ట్రాఫిక్ అకార్డింగ్లీ 10-20 సంవత్సరాలకు ఒకసారి రోడ్లు వైడన్ అవుతాయి, ఎక్కడైనా జనరల్లీ ట్రాఫిక్ని బట్టి, పాపులేషన్ని బట్టి వైడన్ అవుతుంది, అది మనకు కాదు, అది అఫీషియల్గా లోకల్ మున్సిపాలిటీ ద్వారా ఫండ్స్ వస్తుంటాయి, పార్టీలకు అతీతంగా ఎక్కడైనా రోడ్ వైడనింగ్లు ఇలాంటివి అవుతాయి. కానీ రోడ్ వైడనింగ్ చేసినా నాకు తెలిసింది ఏంటంటే చాలామంది చెప్తున్నారు కాంపెన్సేషన్ ఇవ్వలేదు సరైన కాంపెన్సేషన్, దాంతో కూడా వాళ్ళు చాలా బాధగా ఉన్నారు. వేరే కాన్స్టిట్యున్సీస్లో, వాళ్ళ కాన్స్టిట్యున్సీస్లో మంచి కాంపెన్సేషన్ ఇచ్చి ఇక్కడ సరైన కాంపెన్సేషన్ ఇయ్యక కూడా బాధపడుతున్నారని తెలిసింది నాకు. ప్రత్యక్ష రాజకీయాల్లో మీరు లేకున్నా కానీ చాలా అనర్గళంగా ఎలా మండ మీకు ఎలా ఈ స్పీచ్ కానీ మాట్లాడక కానీ 30 ఇయర్స్ నుంచి సార్తో ఉంటున్నాము, అంటే డైరెక్ట్గా మాట్లాడకపోయినా ఫోన్లో మాట్లాడుతుంటాడు, ఎవరితో మాట్లాడుతూ ఉంటాడు, కొంచెం
వినపడుతుంటది దాని బట్టి ఎడ్యుకేట్ అయ్యి కొన్ని పాయింట్స్ చెప్పగలుగుతున్నాను. ఇప్పుడు గడప గడపకు వెళ్తున్నారు కదా కాంగ్రెస్ ఆర్ గ్యారెంటీ స్కీమ్ లో ఉన్నారు కదా ఆర్ గ్యారెంటీ స్కీమ్ తో ప్రజల్లో ఎలా ఉంది వాళ్ళు చెప్తే రెస్పాన్స్? ఆర్ గ్యారెంటీ స్కీమ్ లో అందరికీ మధ్యలో మీడియా సోషల్ మీడియా టీవీ బాగా చూస్తున్నారు వాళ్ళకి ఆల్రెడీ రీచ్ అయిపోయింది ఆర్ గ్యారెంటీలు విమెన్ కి 2000 హౌస్ వైఫ్స్ కి 2500 రూపీస్ మంత్లీ 500 రూపీస్ సిలిండర్ ఉచిత ట్రావెల్ ఇప్పుడు కర్ణాటకలో కూడా మేము చూస్తే ఒకరు అన్నారు సాటర్డే సండే ఉమెన్ అందరూ కూడా గుడికనో ఎక్కడికనో ట్రావెల్ చేస్తున్నారు చాలా యూజ్ చేసుకుంటున్నారు ఆర్టీసీని కర్ణాటక అంటే దాన్ని బట్టి నాకు తప్పకుండా చాలా యూజ్ చేసుకొని మహిళలకు చాలా హెల్ప్ అవుతుంది అనుకుంటున్నాను నేను. ఇంకా ఇంద్రమ్మ ఇండ్లు మనకు అప్పుడు ఇళ్ళు ఈ 10 ఇయర్స్లో ఇండ్లు లేవు ఎవరికి ఖాళీ స్థలము ఇండ్లు 5 లాక్స్ రూపీస్ ఇల్లు కట్టుకోవడానికి మళ్ళా ఉద్యమకారులకు 250 యార్డ్స్ స్థలము మళ్ళీ రైతులకు 15,000 రూపీస్ పర్ ఏకర్ మళ్ళీ వరి పంటకు 500 రూపీస్ బోనస్ ఒకటి రైతు కూలీలకు 12,000 రూపీస్ మళ్ళీ 200 యూనిట్స్ ఆఫ్ కరెంట్ ఫ్రీ ప్రతి ఇంటికి 200 యూనిట్స్ ఆఫ్ కరెంట్ ఫ్రీ ఇస్తామంటున్నారు మళ్ళీ ఇంటర్నేషనల్ స్కూల్స్ ఎవ్రీ మండల్లో ఇంటర్నేషనల్ స్కూల్స్ మళ్ళీ విద్యా భరోసా కార్డు కూడా ఏంటంటే తల్లిదండ్రులు అంత కష్టపడ్డా సేవ్ చేయలేకపోతున్నారు కనుక ఒక రైట్ టైంలో ఎడ్యుకేషన్లో విద్యార్థులకు 5 లాక్స్ రూపీస్ ఇస్తే చాలా హెల్ప్ఫుల్ అని నేను అనుకుంటున్నాను. ఎందుకంటే ఈ ఖర్చులు ఇవన్నిటితో కూడా పేరెంట్స్ పే చేయలేకపోతున్నారు. రాజశేఖర రెడ్డి గారు ఉన్నప్పుడు ఫీజు రీఎంబర్స్మెంట్ పథకంతో చాలామంది చదువుకొని మంచిది అయినారు. 5 లాక్ రూపీస్తో చాలా హెల్ప్ఫుల్ వాళ్ళు ఓన్గా చూస్ చేసుకోగలుగుతారు. పేరెంట్స్ వద్దన్నా కూడా నేను ఇది చదువుకుంటా అని చెప్పగలుగుతారు కనుక చాలా మంచి పథకాలు ఉన్నాయి. తప్పకుండా కాంగ్రెస్ పార్టీని నమ్మి ఈసారి తప్పకుండా అందరూ కాంగ్రెస్ పార్టీని గెలుస్తారు. సీఎం కేసీఆర్ కూడా సేమ్ మీరైతే ఏదైతే ఆర్ గ్యారెంటీ స్కీమ్ ఉన్నారో అందుకు భిన్నంగా కూడా 5,000 రూపాయల వరకు పెన్షన్ ఇస్తాం, 3,000 రూపాయల నగదు ఇస్తాం, 400 రూపాయల సిలిండర్ ఇస్తాం, సన్న బియ్యం ఇస్తాం, రైతు బీమా తరహాలో కూడా అన్ని బీమా సౌకర్యాలు కూడా కల్పిస్తామని కూడా మేనిఫెస్టోతో ముందుకు వెళ్తున్నారు. దాన్ని ఎలా చూడవచ్చు? మా మేనిఫెస్టో రిలీజ్ కాగానే దాన్ని కొన్ని చేంజెస్ చేసినారు కానీ ఎవరిని నమ్మాలి? సోనియా గాంధీ తెలంగాణ ఇస్తా అన్నది ఇచ్చిందిగా, వెనకకు పోలేదు. ఇంత పెద్ద డిసిషన్ ఇది నాట్ ఎన్ ఈజీ డిసిషన్. దళితుడిని ముఖ్యమంత్రి అన్నాడు సరే ఫస్ట్ 5 ఇయర్స్ రూల్ చేయడం రాదనుకొని ఇచ్చిండ్రు, నెక్స్ట్ 5 ఇయర్స్ కూడా ఇవ్వలేదు. 3 ఎకరాల స్థలం అన్నారు, నిరుద్యోగ భృతి అన్నారు. చూస్తుండ్రు 10 ఇయర్స్ నుంచి ప్రామిస్ చేసింది, ఎవరు ఇస్తారు ఎవరు ఇయ్యరు అనేది ప్రజలు చాలా తెలుసు, వాళ్ళు నిర్ణయించుకుంటారు. దాని గురించి నేనేం చెప్పను, ఇస్తామని అని చెప్తారు. ప్రజలకు తెలుసు ఎవరిని నమ్మాలనేది ఈసారి తెలిసిపోయింది వాళ్ళకు. అంటే కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తే ముఖ్యమంత్రి సీట్ల కోసం కొట్లాడుకుంటారు మొత్తం కూడా 5-6గురు కూడా ముఖ్యమంత్రి సీట్ కోసం. నల్గొండ జిల్లా నుంచి కోమటిరెడ్డి వెంకటరెడ్డి, జానారెడ్డి వీరంతా కూడా సీట్ల కోసం కొట్టుకునేసరికి సరిపోతుంది. ఇక్కడైతే కేసీఆర్ సుస్పష్టంగా ఉంటారు, కేసీఆర్ని గెలిపించాలని కూడా చెప్తున్నారు. రూలింగ్ అనేది ఏ కాస్ట్ క్రీడ్ ఏదైనా ఎవరైనా రూల్ చేయగలుగుతారు, అట్లేం లేదు. అందరు కలిసిపోయి ఉన్నారు, రేపు కూడా అందరు కలిసి సపోర్టివ్గా ఉంటారు. బేసికలీ ఇది డెమోక్రసీ గుర్తించాలి. 5గురున్నా 10 మంది ఉన్నా 100 మంది ఉన్నా డెమోక్రాటిక్ పార్టీ, డెమోక్రాటిక్ పార్టీ. ఆ స్వతంత్రం ఆ ఫ్రీడమ్ వాళ్ళకు ఉన్నది అంతే. నేను చెప్పదలుచుకుంది కాంగ్రెస్ పార్టీ గురించి, అవతల పార్టీ గురించి నేను మాట్లాడుతున్నాను. సార్ ప్రచారం కూడా చూస్తున్నారు మొత్తం కూడా, ప్రచారంలో మొత్తం కూడా ఇక్కడ నల్గొండతో పాటు మిగతా పార్లమెంటు పరిధిలో కూడా వెళ్లాల్సి ఉంటుంది. గొంతు కూడా వాయిస్ కూడా రాకుండా మొత్తం కూడా చాలా ఎలా కేర్ తీసుకుంటున్నారు ఎలా? ఇంకా తప్పదు, బేసికలీ బై కొంచెం జెనెటికలీ వాయిస్ తోటి మాట్లాడగానే వాయిస్ పోతూ ఉంటుంది. అదొక్కటి పాపం రీచ్ కాలే అంటే, బట్ జనాలు చూస్తాము ఒకసారి వస్తే బాగుంటుంది, సార్ని చూసుకుంటామని అడుగుతున్నారు కానీ ఏం లేదు. చాలా తప్పదు. ఇంకా తెలుగులో కూడా మీరు ప్రచారానికి వెళ్ళారు, ఇప్పుడు వస్తున్నారు, గతంకి ఇప్పటికి ఏం తేడా కనపడుతుంది? గత ఎన్నికల్లో కూడా ఇంటింటి ప్రచారం నిర్వహించారు, ఇప్పుడు ఇంటింటి ప్రచారం నిర్వహిస్తున్నారు, ఏం తేడా ప్రజల్లో సీఎం కేసీఆర్ ప్రభుత్వంపై? అప్పుడు కానీ ఇప్పుడు కానీ తేడా ఏం గమనిస్తున్నారు ప్రజల్లో? ఇప్పుడు కానీ తప్పకుండా సార్కి వేస్తామని అన్నారు, తప్పకుండా వేస్తారు అవుట్ రైట్గా. ఎప్పుడు ఇది చేయలేదు సార్ అనేది ఇన్ని సంవత్సరాల నుంచి పోతున్నా కానీ అది ఏం లోపల నుండి ఏం ఈక్వేషన్స్ తోటి సార్ లాస్ట్ టైం ఓడిపోయినరో కానీ ఎప్పుడు కూడా ప్రజలు మాకు ఇది లేదు సార్ ఇది చేయలేదని ఇంత మటుకు వినలేదు. ట్రూత్ అది మాత్రం. అంటే ఇక ఈక్వేషన్స్ ఉంటాయి కదా ఎలక్షన్స్లో, ఏముంటాయో తెలీదు, మైనర్గా జరిగి అయినా పర్వాలేదు, గెలిపోవటం అనేది సహజం. కానీ మన సార్ ఎప్పుడు డెవలప్మెంట్ ఆలోచిస్తాడు అంతే, ఓడిపోయినా గెలిచినా ఎక్కడున్నా. ఇప్పుడు భువనగిరిలో కూడా గెలిచిన తర్వాత ఎల్బీ నగర్ టు మల్కాపూర్ చౌటుప్పల్ రోడ్ మీరు వస్తుంటే చూస్తుంటారు వైడన్ అయిపోతుంది, కంప్లీట్ అవుతుంది చెప్తున్నాడు సార్. కానీ ఆయనకు ఓన్లీ డెవలప్మెంట్ అంతే,
భువనగిరి మనకి కోవిడ్ టైంలో చిల్డ్రన్స్ హాస్పిటల్లో ఆక్సిజన్ లేక పిల్లలు చనిపోతే మొత్తం ఎయిర్ కండిషన్ చేయించిండ్రు. సొంతం పైసలతోటి ఇవన్నీ అన్నీ బయటకు వెళ్ళవు, కానీ కొన్ని థింగ్స్ నేను విన్న మటుకు చెప్తున్నాను. అది అవి చేసిండ్రు, ఎయిమ్స్ని డెవలప్ చేయడం కానీ, రైల్వే స్టేషన్స్ ఆధునీకరణ. కంపల్సరీ ఢిల్లీలో ఉన్నప్పుడు ఎన్ని క్లస్టర్స్, చేనేత క్లస్టర్స్ తెచ్చుకున్నాడు భువనగిరిలో. అంటే నల్గొండ కాదు కానీ అక్కడ నుంచి గెలిపించిండ్రు, కనుక ప్రతి ఒక్కటి చేయించగలిగిండ్రు. అన్నీ డెవలప్మెంటే ఆలోచిస్తారు వాళ్ళ, ఓవరాల్ డెవలప్మెంట్ ఫర్ హోల్ సొసైటీ, నాట్ ఇండివిజువలే. ఇండివిజువల్గా ఇండివిజువల్ హెల్ప్ చేస్తారు, కానీ జనరల్గా కూడా ఓవరాల్ డెవలప్మెంట్ చేద్దామని. ఖచ్చితంగా ఈసారి కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం వస్తుందని నమ్మకం ఉందా నల్గొండలో? తప్పకుండా వస్తుంది, తప్పకుండా ప్రజలను అందరినీ కోరుకుంటున్నాను. ఇన్ని డెవలప్మెంట్ చేస్తూ ఉన్నారు కనుక తప్పకుండా మీరు అన్ని గ్రహించి కాంగ్రెస్ పార్టీని గెలిపించాలని కోరుకుంటున్నాను. ఓకే, థ్యాంక్ యూ. ఖచ్చితంగా కూడా కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రాబోతుంది. అదేవిధంగా నల్గొండ నియోజకవర్గంలో 20 ఏళ్ల నుంచి కూడా కోమటిరెడ్డి వెంకటరెడ్డి ప్రతి ఒక్కరికి తెలుసు. గడపకు వెళ్ళినా కానీ ఖచ్చితంగా ఓటేస్తామంటున్నారు. నల్గొండలో కూడా కాంగ్రెస్ పార్టీ గెలవడం ఖాయమని కూడా కోమటిరెడ్డి ధీమా వ్యక్తం చేస్తున్నారు. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి, లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి, అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.